పురాణాల కథనం ప్రకారం పూర్వం వారణాసిలో బీద దంపతులు నివాసం ఉండేవారు ఆయన పేరు వేదనిధి ఆయన సతీమణి పేరు వేదవతి ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతన భక్తి జ్ఞానం కలిగి జీవించే ఈ దంపతులకు సంతానం లేదు ఎన్ని నోములు నోచి వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది ఇదే సమయంలో వారణాసిలో ఉండే వ్యాస భగవానుడు రోజు మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగా నదికి స్నానానికి వస్తూ ఉంటారని తెలుసుకున్న వేదనిధి ఎలాగైనా ఆయనను దర్శించుకోవాలని భావించాడు ఆ రోజు నుంచి వ్యాసుడి కోసం వేయి కళ్ళతో వెతకడం ప్రారంభించాడు ఈ నేపథ్యంలో ఒకరోజు భిక్షువు రూపంలో చేతిలో దండం కమండలం ధరించిన వ్యక్తిని చూసిన వేదనిధి వెంటనే అతడి పాదాలపై పడి నమస్కరించాడు ఆ భిక్షువు మాత్రం కసురుకున్నా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా మహానుభావ తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని నేను గ్రహించాను కాబట్టి మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అని అంటాడు ఆ మాటలకు కంగుతిన్న ఆ సన్యాసి గంగానది ఒడ్డున నలుదిశలా దిశలా చూస్తూ ఎవరైనా తనను చూస్తున్నారేమోనని పరికించాడు వెంటనే వేదనిధిని ఆప్యాయంగా పైకి లేపి ఏమి కావాలో కోరుకోమంటారు రేపు నా తండ్రి పితృకార్యం దానికి తమరు అతిథిగా మా ఇంటికి తప్పక విచ్చేయాలని వేడుకుంటాడు వేదనిధి ఆహ్వానాన్ని మన్నించి మహర్షి దీనికి అంగీకరిస్తాడు దీంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణి గంగానది తీరంలో జరిగిన వృత్తాంతమంతా ఆమెకు వివరించాడు ఇచ్చిన మాట ప్రకారం మర్నాడు ఉదయమే వారి ఇంటికి విచ్చేసిన వ్యాస భగవానుడి భగవానుడికి ఆ దంపతులు సాదరంగా ఆహ్ లోనికి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి పూజించారు అనంతరం దేవతార్చనకు తులసి దళాలు పువ్వులు సిద్ధం చేసి శ్రాద్ధ విధులను విధి విధానంగా నిర్వహించి అనంతరం వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేశారు వారి ఆతిథ్యానికి సంతుష్టుడైన ఆయన వారికి ఏ వరం కావాలో కోరుకోమన్నారు స్వామి ఎన్ని నోములు వ్రతాలు చేసినా సంతాన భాగ్యం మాత్రం లేదని ఆ వరాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు వారు కోరుకున్న వరాన్ని అనుగ్రహించి మహర్షి త్వరలోనే తేజోవంతులు ఐశ్వర్యవంతులైన పది మంది పుత్రులు జన్మిస్తారని ఆశీర్వదించాడు వ్యాసుడి అనుగ్రహంతో వేదనిధి వేదవతి సంతాన యోగం లభించింది సుఖ సంతోషాలతో జీవిత చరమాంకంలో విష్ణు సాయుధ్యాన్ని పొందగలిగారు కాబట్టి వ్యాస పూర్ణిమ రోజున మహామునిని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని పెద్దలు అంటారు